ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఈ 5 యాప్స్ ఉన్నాయా? అయితే వెంటనే వీటిని డిలీట్ చేయండి. ఎందుకంటే ఈ యాప్స్ వల్ల మీ మొబైల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ మొబైల్ స్లో అవ్వచ్చు, అలానే బ్యాటరీ తొందరగా డ్రైన్ కావచ్చు, ఇంకా మీ పర్సనల్ డీటెయిల్స్ హ్యాకింగ్కి గురవ్వచ్చు. సో ఫ్రెండ్స్, వెంటనే యాప్స్ని డిలీట్ చేయండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఐఎమ్ అభి, వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ యాప్ వచ్చేసి యూసీ బ్రౌజర్. దీనిలో బ్రౌజింగ్ స్పీడ్ ఉంటుందని, అలాగే డౌన్లోడ్ కూడా తొందరగా అవుతుందని యూసీ బ్రౌజర్ని చాలామంది ఇన్స్టాల్ చేశారు. కానీ మీరు గమనించారో లేదో, యూసీ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా పర్మిషన్స్ని అడుగుతుంది. మనం ఆటోమేటిక్గా వాటిని యాక్సెప్ట్ చేస్తాం. సో ఇలా పర్మిషన్స్ని అలో చేయడం వల్ల మీ డేటా వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. ఈ మధ్య ఏమవుతుందంటే, ఆ డేటాని వేరే వేరే వెబ్సైట్లలో షేర్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ ఆండ్రాయిడ్ ఫోన్ అని హ్యాకింగ్కి గురవ్వచ్చు. సో ఫ్రెండ్స్, వెంటనే మీరు యూసీ బ్రౌజర్ని అన్ఇన్స్టాల్ చేయండి. దీనికి సొల్యూషన్గా మీరు బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్ని కానీ ఫైర్ ఫాక్స్ లాంటి మంచి బ్రౌజర్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఫ్రెండ్స్, సెకండ్ యాప్ వచ్చేసి ఫేస్బుక్. ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ని యూజ్ చేస్తుంటారు, నేను కూడా యూజ్ చేస్తాను. మీకు తెలుసు, ఫేస్బుక్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు మెసెంజర్ని కూడా తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలని. అయితే ఫ్రెండ్స్, వీటి వల్ల మొబైల్కి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మీ మొబైల్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. అంతేకాకుండా ఇవి మీ మొబైల్లో ఎక్కువ డేటాని, ఎక్కువ స్టోరేజ్ని, అలాగే ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా మీ మొబైల్ స్లో అవుతుంది. సో వెంటనే వీటిని అన్ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్గా మీరు ప్లేస్టోర్లో ఫేస్బుక్ లైట్ని కానీ మెసెంజర్ లైట్ని, అంటే ఇవి చాలా తక్కువ మెమరీ, అంటే తక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా తేడా మీరే గమనించవచ్చు, మీ మొబైల్ ఆటోమేటిక్గా స్పీడప్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, థర్డ్ యాప్ వచ్చేసి ES ఫైల్ ఎక్స్ప్లోరర్. ఇది ఒక ఫైల్ మేనేజర్. చాలామంది మీరు దీన్ని యూజ్ చేస్తుంటారు. కాకపోతే దీనివల్ల ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఇది మీ మొబైల్లో డేటాని యూజ్ చేసుకుంటుంది. ఎక్కువగా ఈ యాప్లో యాడ్స్ అండ్ ఇంకా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. దీనివల్ల మీ మొబైల్ బ్యాటరీ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా మీ ఫోన్ కూడా స్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఫైల్ మేనేజర్స్ని వెంటనే డిలీట్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే మీ మొబైల్లో ఇన్బిల్ట్గా ఫైల్ మేనేజర్ యాప్స్ వస్తే మాత్రం యూజ్ చేయండి. వాటి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే అవి మీ కంపెనీనే, మీ మొబైల్ కంపెనీనే తయారు చేసి మీకు ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేసిస్తారు. వాటి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అవి చాలా బాగా పనిచేస్తాయి. ఫోర్త్ వన్, డ్యూ బ్యాటరీ సేవర్. ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్లో బ్యాటరీ సేవర్ అని సెర్చ్ చేస్తే మీకు డ్యూ బ్యాటరీ సేవర్, బ్యాటరీ డాక్టర్, అవస్ట్ బ్యాటరీ ఇలాంటి చాలా యాప్స్ మీకు కనిపిస్తాయి. వీటిని మీరు అస్సలు యూజ్ చేయకండి. చాలామంది మీరు డ్యూ బ్యాటరీ సేవర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, ఎందుకంటే ఇది చాలా మిలియన్స్లో డౌన్లోడ్ చేసుకున్నారని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇవి నిజంగా మీరు అనుకున్నంత రేంజ్లో బ్యాటరీని సేవ్ చేయవు ఫ్రెండ్స్. ఇవి మీ మొబైల్ బ్యాటరీని సేవ్ చేయాల్సింది పోయి ఇంకా తొందరగా బ్యాటరీ తగ్గిస్తాయి. సో ఇలాంటి సేవర్స్ ఉంటే కనుక వెంటనే వీటిని డిలీట్ చేయండి. సో దీనికి సొల్యూషన్ ఎలా అంటే, మీరు గ్రీన్ ఫై యాప్ని వాడండి ఫ్రెండ్స్. ఇది మీ బ్యాటరీ లైఫ్ని 100% సేవ్ చేస్తుంది. నేను ఆల్రెడీ గ్రీన్ ఫై యాప్ గురించి వీడియో చేశాను. కావాలంటే ఇక్కడ పైన అయ్యనే సింబల్ దగ్గర మీరు ఆ వీడియో చూడొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లీన్ మాస్టర్. చాలామంది వాళ్ళ ఫోన్లో ఉన్న వేస్ట్ ఫైల్స్ని డిలీట్ చేయడానికి, అలాగే ర్యామ్ని క్లీన్ చేయడానికి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. కానీ ఇది మీ మొబైల్లో జంక్ ఫైల్స్ని డిలీట్ చేయదు, అలాగే ర్యామ్ని క్లీన్ చేయదు. ఇంకా ఇది మీ మొబైల్లో ఉన్న సిపియు మీద, ర్యామ్ మీద ఎక్కువ ప్రెషర్ని రైజ్ చేస్తుంది. దానివల్ల మీ మొబైల్ స్లో అవుతుంది, అలాగే బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. అంతేకాకుండా ఇవి 24 అవర్స్ మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి యాప్స్ని మీరు వెంటనే డిలీట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.